భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఈ నెల 16వ తారీఖు నాడు సాయంత్రం మా పార్టీ నాయకులందరూ కూడా సుమారుగా 25 స్థలాలలో మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రిపూట మొత్తం అక్కడే నిద్ర చేస్తారు, అక్కడే స్నానం చేస్తారు, అక్కడే భోజనం చేస్తారు, అక్కడే టిఫిన్ కూడా చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులిచ్చిన అంశం, దమ్ముంటే మీరు మూసిన పక్కన పడుకొని చూడండి, దమ్ముంటే మీరు మూసిన పక్కన ఉండండి అన్నారు. దోమలు కరుస్తాయా, ఈగలు కరుస్తాయా, లేకపోతే ఎట్టుంటాము ఏముంటాం పక్కన పెట్టి మూసి ప్రజలతో కలిసి పడుకునేటువంటి కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. మూసి ప్రజలు మూసి పక్క నుండి ఇటు పక్కన ప్రజలతో కలిసి మేము ఎట్లా జీవనం కొనసాగిస్తున్నాం మేము రేవంత్ రెడ్డికి చూపిస్తాం. రేవంత్ రెడ్డికి ఇదే ఛాలెంజ్ ఇస్తాం. మొన్న నల్గొండ జిల్లా పోచంపల్లి మండలానికి పోయి ఆయన చాలా మాట్లాడండి, బుల్డోజర్లు తిప్పుతా, ఎవరో చూడ తొక్కుతా అని. మేము కూడా అదే చెప్తున్నాం, ఎవరో చూడ తొక్కుతే మా మీ నుంచి తొక్కుకుంటున్న మూసీ నదిని ప్రక్షాళన చేయాలి తప్ప, ప్రక్షాళన పేరు మీద చేస్తున్న ఇండుగులు కొట్టాలి తప్ప, మూసీ నది పక్కన ఇటు పక్క అటు పక్క ఇండుగులు కొట్టకుండా మీ ఏ ప్రక్షాళన చేసినా మేము స్వాగతిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇళ్లలో కనుక మీరు చేతి పెడితే ఖచ్చితంగా అవి మా మీద నుంచి ఆ బుల్డోజర్లు పోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మేరకు మా రాష్ట్ర అధ్యక్షులతో సహా ఆ ప్రాంతంలో ఉన్న పార్లమెంటు సభ్యులతో సహా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఎక్స్ఎమ్మెల్యేలందరూ సుమారు 25 స్థలాలు 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోపల, 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి లోపల మేము ఎల్లుండి 16వ తారీఖు నాడు సాయంత్రం నుంచి 17 ఉదయం దాకా మేము కార్యకర్తలతోనే ఉంటాం. అక్కడ లోకల్ ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో కలిసి పనిచేస్తాం, ప్రజలతో కలిసి భోజనం చేస్తాం. అయితే ఛాలెంజ్ టు రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముక్సీ ప్రక్షాళన పేరు మీద ఎందుకు లబడుతున్నారో ఆ పేదల పక్షాన మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున తీసుకుంటాం.